మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. 21 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందించారు. వైద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందన్నారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 10 లక్షల రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోందన్నారు. ఎమ్మెల్యే రోగ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. ఎవరికైతే లబ్ధి పొందారో లబ్ధిదారులందరిని పిలిచి ఈరోజు ఇక్కడ సభావేదికగా అన్ని మండలాల నాయకులను, గ్రామ పార్టీ అధ్యక్షులను, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులను పిలిపించి ఆయా గ్రామాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను పిలిచి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం మనకు అన్ని మండలాలలో మొత్తం లబ్ధిదారులు 69 మంది. అందుకు గాను ప్రభుత్వం విడుదల చేసింది 21,13,500 రూపాయలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మన ప్రభుత్వంలో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైతే అప్లై చేశారో